ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ నుండి ఆవిర్భవించింది. ఈ సంస్థ జనవరి 1, 1995 మొరాకో దేశంలో జరిగిన మరకేష్ ఒప్పందంలో స్థాపించబడినది. దీనికి ముందు ఉన్న జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ 1947 జరిగిన సంప్రదింపుల తరువాత జనవరి 1, 1948 అమలులోకి వచ్చింది. ఇది అమలులోకి వచ్చినప్పుడు 23 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతము ప్రపంచ వాణిజ్య సంస్థలో 150కి పైగా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రపంచ వాణిజ్యాన్ని స్వేచ్ఛాయుతము చేయటము, సరుకులు, సేవలు మరియు విజ్ఞాన సంపత్తి విషయాలలో సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య నిబంధనలను వర్తింపచేయటం. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అభివృద్ధిని మరియు ఆర్థికపరమైన సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు.